విజయనగరం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ శుక్రవారం దర్శి ఎన్ఎస్పి కాలువపై పర్యటించి తాగునీటి పంపింగ్ కోసం ఏర్పాటు చేసిన మోటార్లను జనరేటర్లను పరిశీలించారు. అనంతరం ఫిల్టర్ బెడ్స్ ని పరిశీలించి ఆర్ఎస్ఎఫ్ పనిచేయు విధానంను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ నిధుల నుండి ప్రజలకు తాగునీరు అందించాలని సాగర్ కాలువల వెంట 50 లక్షల రూపాయలతో కరెంట్ జనరేటర్ అవసరాల కోసం విడుదల చేయడం జరిగిందని ఎక్కడ రాజీ పడకుండా అధికారులు నీటిని మళ్లించాలని అధికారులను ఆదేశించామని తెలిపారు. సాగర్ నుండి మంచినీటి కోసం నీళ్లు వదలడం జరిగిందన్నారు. దర్శి మండల ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించాలని మరో ఆర్ఎస్ఎఫ్ ను కూడా త్వరలో జిల్లా పరిషత్ నిధుల నుండి ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అధికారులు స్కీమ్ నిర్వాహకులు ఎక్కడ రాజీ పడకుండా ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎం బాషా, మాజీ ఏఎంసీ చైర్మన్ కెవి రెడ్డి, మాజీ ఎంపీపీ ఇత్తడి దేవదానం, వీరగంధం కోటయ్య, కొరిచేడు జెడ్పీటీసీ నుసుం నాగిరెడ్డి, మాజీ సర్పంచ్ చంద్రగిరి గురువారెడ్డి, దర్శి వైస్ ఎంపీపీ సోము దుర్గారెడ్డి, బసిరెడ్డిపల్లి సర్పంచ్ కేసరి రాంభూపాల్ పాల్గొన్నారు. పది రోజులు కాలంలో నీళ్ళుంటాయి. మన జిల్లా పరిషత్ నుంచి మన జిల్లా మొత్తానికి 50 లక్షలు మేము ట్యాంకులకి నీళ్ళు అయితేమి ఏదైతే 50 లక్షలు శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఏంటంటే కుర్చేడు మండలం పోయినప్పుడు ఫిల్టర్ బెడ్లు సరిగా పనిచేయట్లేదు అని చెప్పడం జరిగింది. ఫిల్టర్ బెడ్లు పనిచేయకపోతే మనం ఏదైనా మార్చుకోవటమో రిపేర్లు చేసుకోవటమో ఏదైనా కానీ మా దానికొని మనం జిల్లా పరిషత్ నుంచి శాంక్షన్ చేపిస్తామని సభాముగా తెలియజేస్తాం ఆ రోజు. అదేవిధంగా ఏంటంటే కొంతమంది ఎస్సీ కాలనీలో రోడ్లు సరిగా లేవు అని చెప్పడం జరిగింది. రోడ్లు కూడా మనం జెడ్పీలోనే వేపిస్తామని చెప్పడం జరిగింది. రోడ్లు కానీ కాలువలు కానీ తర్వాత ఏంటంటే ఎస్సీ కాలనీలో పోతే ఎవరు వచ్చినా ఏదో వచ్చి చెప్పి పోతుంటారు కానీ మేము మురికి కాలువల్లో ఉండాల్సి వస్తుంది. మాకు సరిగా కాలువలు మీద కాలువలు లేవు, నీళ్లు పోవడానికి సరిగా అక్కడ పందులు తొలిలేకొని అది ఇది అని చెప్పడం మహిళలంతా చాలా బాధగా చెప్పారు. అయిన తర్వాత మేమేంటంటే జిల్లా పరిషత్ నుంచి అవి కూడా కాలం చేపిస్తానని నేను చెప్పడం జరిగింది. మళ్ళీ శ్మశానానికి శ్మశానంలో ఏదైనా చేసుకోవాలి అంటే అక్కడ ఒక రూమ్ కావాలని అడిగారు. రూమ్ తప్పనిసరిగా రూమ్ కూడా కట్టిస్తాం, దానికి ఎంచర్ అయ్యాలా దాని చుట్టూ స్థలానికి అన్నాను, అది కూడా చేపిస్తామని చెప్పాము. రేపు వెంబట ఏంటంటే అది మన జిల్లా పరిషత్ నుంచి చేపిస్తామని చెప్పడం జరిగింది. తర్వాత ఏంటి మన తరసులో కూడా అదేవిధంగా ఫిల్టర్ బెల్ట్లు కూడా బాగలేవని చెప్తున్నారు మన వాళ్ళు. ఏదైనా కానీ మనం మన చేతైన కాడికి అందరికీ మంచినీళ్ళు అందేటట్టు చేయాలని సభకు తెలియజేసుకుంటే ఈరోజు నాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మన పత్రికా విలేకరులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటే సెలవు. ఏదైనా మంచినీళ్ళకి కొరత లేకుండా చేయమని చెప్పడం కూడా జరిగింది. తప్పనిసరిగా ఏంటంటే మంచినీళ్ళు ఇంపార్టెంట్ కాబట్టి మంచినీళ్ళు తప్పనిసరిగా ఇవ్వాలని కోరుకుంటున్నాను.